సార్ అందరికీ నమస్కారం అండి తెలుగుదేశ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజా ఆకాంక్షల మేరకు నడిచే ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే ప్రభుత్వం ఇది రాజ్యాంగానికి అనుగుణంగా నడిచే ప్రభుత్వం ఇది అరాచక ప్రభుత్వం కాదు అడ్డగోలు ప్రభుత్వం కాదు అవినీతి ప్రభుత్వం కాదు పేదవారికి అట్టడుగు వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం ఇది ఆ పన్నులను ఆదుకునే ప్రభుత్వం ఇది అన్నార్థులకు క్షుద్బాధ తీర్చే ప్రభుత్వం ఇది ఇన్ని ఎందుకు చెబుతున్నానంటే నేను చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆయన డిప్యూటీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అటు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న మేడం పురంధరేశ్వర్ గారు కావచ్చు వీళ్ళందరూ ఆశయం కూటముగా ఏర్పాటయ్యి బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత పేదవర్గాలకు అండగా ఉండాలి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిందో అది ప్రజా కంటక పరిపాలనగా పేరుగాంచి ప్రజలచే తరిమి వేయబడింది అది తరిమి తరిమి కొట్టబడింది అది ప్రజలే తరిమి కొట్టారు అది కానీ ఈనాడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం ఇది ఎందుకు ఇంత చెబుతున్నానంటే ఈమె వెంకాయమ్మ ఇంటి పేరండి తల్లినిది కర్లపూడి కర్లపూడి వెంకాయమ్మ నలభై ఐదు సంవత్సరాలు ఆమెకి భర్త ఒకరోజున దగ్గరమ్మ పర్ల దగ్గర ముందుకు నువ్వు కనపడాలి నువ్వు భర్త రోజున నైట్ పొద్దున్న చూసేటప్పుడు ఇంట్లో లేడు ఒక్కడే కొడుకు వంశీ వంశీ కదండి వంశీ పొద్దున్న భర్త లేడు ఇంట్లో ఏడు ఏడు అంటే వెళ్ళిపోయాడు అట్లా జస్ట్ అట్లా వెళ్ళిపోయాడు ఒంటరిగా ఆమె బిడ్డని పెంచుకొని ఈ స్థాయికి తెచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి అయిన తర్వాత మొరబెట్టుకుంది అయ్యా నేను ఒంటరిగా ఉన్నా నాకు సరైన ఇల్లు లేదు నా బిడ్డకి సరైన ఉద్యోగం లేదు నేను కష్టపడదామంటే నా రెండు కిడ్నీలు కూడా పనిచేసే స్థితిలో లేవు ఈ స్థితిలో కూడా నేను మూడు నెలలకుసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు సాయం చేయండి అని ఆయన కాళ్ళ మీద పడితే ఆయన కళ్ళు చెమర్చినాయన తప్పకుండా చేస్తానని చెప్పి ఆమె దగ్గర పిటిషన్ తీసుకున్నారు ఇప్పుడు పిటిషన్ తీసుకున్న నలభై ఐదు రోజుల్లోనే ఆమె ఆమెకు ఇల్లు శాంక్షన్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి గారు ఆర్డర్ పంపించారు అమ్మా వెంకాయమ్మ నీకు ఇల్లు శాంక్షన్ చేశాం లక్షా ఎనభై వేల రూపాయలతో నీకు నీ గ్రామంలోనే నువ్వు నివసించే చోటే ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆర్డర్ పంపించారు అదే రోజున ఆమె అదృష్టం అదే రోజున గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కలెక్టర్ గారే పంపించారు ఇది కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ కర్లపూడి వంశీకి ఔట్సోర్సింగ్లో ఆఫీస్ అటెండెంట్గా ఉద్యోగం ఇస్తున్నట్టు అతన్ని కూడా పిలిపించారు వీళ్ళందరికీ ఈ రోజున ఆ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి ఇక్కడికి పంపించారు ఇస్తున్నాను ఎందుకు నేను ఈ రోజున ప్రెస్ ముందు పాత్రికేయుల ముందు చెప్పి కామగిచ్చి పంపించవచ్చు కానీ ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ప్రభుత్వ పనితీరు ఏమిటి చంద్రబాబు గారి ఆయన ఆకాంక్ష ఏంటి ఆయన లక్ష్యమేంటి ఈ ప్రభుత్వ లక్ష్యమేంటి ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా ప్రజా హితంగా పనిచేస్తుంది చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ దళిత వర్గానికి చెందిన ఈ తల్లి ఈ కొడుకు ఇద్దరు కూడా ఈ రోజున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ముందు మీ అందరి ముందు పాత్రికేయుల సమక్షంలో ఈ నియామక పత్రాలు కూడా ఇస్తారు అక్కడ మా పార్టీ లీడర్స్ కూడా దయచేసి మీరు కూడా రండి అందరం కలిసి ఈ నియామక పత్రాలు ఇద్దాం దగ్గర విద్యాసాగర్ వంశీకి మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరులో ఆఫీస్ అటెండెంట్గా అతనికి ఉద్యోగం ఆఫీస్ సబార్డినట్గా రైట్ మాట్లాడతావా రైట్